జ్ఞానం తెలియదు. గజకాయలు తెలుసు కదా, ముందు వచ్చిన పని చూడరా. ఎరా కువైట్ ఎట్లున్నావు, నువ్వు వెళ్ళలేదా రానివ్వలేదా? బతకడానికి బాధ్యత మించింది చేసలేదు కొంటలాడాడి. ఎక్కడ కావాలంటే అక్కడ తొమ్మొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉమ్మొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ తొంగవచ్చు. నీతో ఎవరు పెట్టుకున్నా మట్టేరా, ఒకవేళ కాకపోయినా నీతో పెట్టుకున్నాడు కాబట్టి మట్టి అయితే తీరుతాడు అంతే. రే బుల్లబాయ్, నీటి పెద్ద మరతగాడు ఎరా, బావు కదా సరదా. చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటూ వస్తున్నాడు. ఆ నవ్వు చూస్తే చాలండి, ఆత్మహత్య చేసుకున్నాడు కూడా వెనకొచ్చేస్తాడు. అస్తమానం పొగడికి పంజు అంటారా బాబు, దేశానికి ఆదాయం వస్తుంది. నీ బతుకెట్టుకు నువ్వు గానీ నీ కొడుకు గానీ ఆయనలాగా అంత చక్కగా ఎప్పుడైనా మాట్లాడగలిగారా? మా ఓడే సవ్యంగా ఉంటే ఆడి గురించి ఈడు గురించి అనుకోవడం ఎందుకు? సీతని చెప్పుడు చేసేది నువ్వు నోరు. ఏంటి సీత మీద కూడా పడింది అండి కన్ను అబ్బోరే, ఎవడు ఎన్ని అనుకున్నా ఆ సీత మాట పెద్దరా. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేకపోయినా మేనకోళ్ళనే కళ్ళలో పెట్టు పెంచారా, జరిగి తీరుతుందంటే. మీరు ఎంతసేపు తల్లి పోళ్ళు గురించి ఆలోచిస్తున్నారు, మరి తండ్రి పోళ్ళు అంటే విజయవాడ వాళ్ళకి వీళ్ళకే పడదు, పైగా వీళ్ళంటే వాళ్ళకి సెలవు. అది చాలదా, జరగదంతే. అన్నగారు గుర్తిగా పలకరించడం మానేశారు ఈ మధ్య. ఏ కొండలరావు, అమ్మని ఎంత ప్లేట్ మార్చేసావురా? ప్లేట్ ఏం మార్చేసాను రా బాబు, సనువు. ఏటమ్మా మొత్తం బట్టలన్నీ అటుకొచ్చేసినట్టున్నాడు పెద్ద ఆయన. ఏయ్ ఆయన జేబుల్లో అయ్యి వదిలేస్తారో డబ్బులు అయ్యిని, జాతకు చూసుకు. మరే మొన్నే 100,000 రూపాయలు దొరికితే మా పిల్ల కట్నం కూడా ఇచ్చాలండి. ఇస్తావు 100,000 ఇస్తావు, 200,000 ఇస్తావు, కట్టించారు మళ్ళీ కట్టదు, దేని పనే బాగుంది. ముందు పెళ్ళిళ్ళు చేసేయండి అమ్మా, ఈ పనులన్నీ వచ్చిన పెళ్ళాలే చేసుకుంటారు. ఏ చేయమన్నావా? మరే అనకాపల్లిలో చెల్లెలు చదువుతుంది, అది అయిపోతే దానికి వెంటనే పెద్దోడికి, పెద్దోడికి అయిన సాయంత్రానికి చిన్నోడు కూడా పెళ్ళి అయిపోద్ది. పెద్ద ఆయనకి మనం ఎత్తుక్కోకర్లేదమ్మా, సీతనిచ్చి చేసేద్దారి. నేను చేసుకోను, చేసుకోనంటే చేసుకోను, ఎప్పుడు చూసినా ఓగి అని పిలుస్తాడు. పేరు పెట్టి ఒక్కసారినే పిలుస్తాడా? సీత అని పేరు పెట్టి పిలవమను, 2 నిమిషాలు చేసుకుంటాను. ఏంటి ఏయ్ నిన్నే ఏంటి? తల్లో పూలు చీర గుళ్ళో పోలేరమ్ముల ఎలా? నీకోసం తెలుసా పెద్దోడు ఉద్యోగం మనసుడు? నీకు ఎలా తెలుసు? ఏమో నాకు అన్నీ తెలిసిపోతాయి అంతే. ఏ సీత నువ్వు ఉండు, నువ్వు విను. ఏమని రాత్రి లక్ష్మి తల్లి కళ్ళలో కనిపించి ఓ చేత్తో బంగారు చెంబు, ఓ చేత్తో వెండి చెంబు మన ఇద్దరు కొడుకులకి ఇచ్చి మీ కష్టాలన్నీ తీరిపోయాయని చెప్పిందండి. నిజమండి? ఈ నవ్వుకేం తక్కువ లేదు. అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నట్టున్నాడు పెద్దోడు. ఒరే పెద్దోడా, ఒరే పెద్దోడా, ఒరే నీకోసం కాఫీ చేశాను రా. ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వారు ఆఫీస్కి వెళ్ళారు. అప్పుడే గుడ్ మార్నింగ్. మీరు అమృత వెళ్ళే కదా? అవును. మీరు? నేను డాక్టర్ కళావతి గారి దగ్గర నుంచి వస్తున్నాను, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడమని నన్ను పంపించారు. లోపలికి వచ్చి మాట్లాడచ్చా? మేడం కూర్చోండి మాట్లాడ. పర్వాలేదు చెప్పండి. ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు మేడం? కూర్చోండి మాట్లాడదాం, ప్లీజ్ కూర్చోండి. మేడం నేను చెప్పేదాని గురించి మీరు భయపడాల్సిన అవసరమే లేదు, మీరు బాగా ఆలోచించుకున్న తర్వాత నిర్ణయించుకోవచ్చు. ముందు నేను మీకు నా గురించి చెప్తాను, నేను ఎవరో ఏంటో ఎక్కడి నుంచి వస్తున్నానో ఏ డీటెయిల్ మీకు అక్కర్లేదు. నన్ను మీరు టాబ్లెట్ లేదా మాత్ర అని పిలవచ్చు. ఇప్పుడు మనకి తలనొప్పి వస్తుంది అనుకోండి ఏం చేస్తాం?
ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటాం. అలాగే మీకు పిల్లలు లేరనేది ఒక జబ్బు, ఒక బాధ, కరెక్టా? అదే, దానికి అవసరమైన ఒక టాబ్లెట్నే నేను. అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? మీరు కళ్ళు మూసుకొని మనసులో మీ భర్తనే తలుచుకుంటూ ఒక 5 నిమిషాలు నాతో సంతోషంగా గడిపారంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ పూర్తిగా తీరిపోతాయి. మేడం, ఎందుకు భయపడుతున్నారు? ఇలా చూడండి, నాకు సంబంధించిన దొరికిదో ఒక అసైన్మెంట్ అంతే. డాక్టర్ నాకు రకరకాల అసైన్మెంట్స్ ఇస్తారు. నా పని పూర్తవగానే నేను గప్చిప్గా వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరే కోరుకున్నా నన్ను కలుసుకోవడం కుదరదు మేడం. కానీ ఒక్క విషయం, ఇది చాలా రహస్యమైన ట్రీట్మెంట్. దీని గురించి మీ భర్తతో ఒక్క మాట కూడా చెప్పకూడదు. డాక్టర్తో పెట్టుకుంటే చాలా డేంజర్, ప్రాబ్లం పెద్దదవుతుంది. నేనింతే చెప్పగలను. జాగ్రత్త. దయచేసి మీరు వెళ్ళిపోండి. అయ్యో, ఎందుకు మేడం కంగారు పడుతున్నారు? ట్రీట్మెంట్ కావాలో వద్దో డిసైడ్ చేసుకోవాల్సింది మీరు. డాక్టర్ నేను ఎవరిని కంపల్ చెయ్యం. అర్థమైందా? నేను మళ్ళీ రేపు వస్తాను, మీరు ఆలోచించుకొని చెప్పండి. వస్తాను మేడం. ఇలా చూడండి, నాకు ట్రీట్మెంట్ వద్దు, ఏమొద్దు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏమండి? వెళ్ళమని చెప్తున్నానా? మేడం, ఎందుకు తొందరపడుతున్నారు? ముందు అసలు సహజంగా మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉందో లేదో చెక్ చేయాలి, ఆ తర్వాతే మిగతావన్నీ. మీకు పుత్రభాగ్యం లేకపోతే నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని తల్లించేయలేరు. పుత్రభాగ్యం ఉందో లేదో తెలుసుకోవాలనిపిస్తోంది కదా? చెయ్యివ్వండి. ఈ చెయ్యి కాదు, ఆ చెయ్యి. ఇవ్వండి. సిగ్గుపడకుండా కొంచెం సహకరించాలి.
అతియా చీరలో ఉంది. నన్నెందుకు అడుగుతున్నావు? ఏ ఇక నుంచి మాతో ఉంటావా పెడతావా? సొంతం సొంతం అనుకుంటామే కానీ. అత్తయ్య గారండి చూసారా పెళ్లి చూపులు అనగానే ఎంత బాగా రెడీ అయిందో. మావయ్య కూర్చోమన్నాడు, కూర్చుంటున్నాను అంతే. కూర్చోమంటాడు? మావయ్యకేం పని? చూసొస్తాను సున్నుండలు చెయ్యండి అని పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు మావయ్య. ఊరుకోండి అత్తయ్య, పెద్దోడే బాగుంటే ఇవన్నీ అనుకోవడం ఎందుకు? ఏమో మావి ఏ పరిస్థితుల్లో మాట ఇవ్వాల్సి వచ్చిందో ఏంటో. మరి మనందరం మావి గౌరవం కాపాడుద్దా? మేము చాలా ఓపెన్ ఫ్యామిలీ సార్, టోటల్గా ఓపెన్. మా ఇంట్లో కూడా అన్ని ఓపెన్గా మాట్లాడుకుంటాం. మావాడే అమ్మాయిల విషయంలో కొంచెం అమ్మాయిలు అటు ఇటు పరిగెత్తకూడదు అంటుంటాడు, ఏం మాట్లాడకూడదు అంటుంటాడు. ఏం మాట్లాడుతున్నావు డాడీ? నీకంటే ఇంకా నేనే చాలా ఓపెన్ తెలుసా? నువ్వే మమ్మీకి బోల్డ్ అని రెస్ట్రిక్షన్స్ పెడుతుంటావు. ఏ మమ్మీ చెప్పు. లేదురా, నేను టోటల్ ఓపెన్ రా. ఆ బెజవాడు భలే సంబంధం తీసుకొచ్చాట్రా. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇళ్ళు. అలా సూత నిలబడ్డా ఏంటి కొండలరావు? పిలువు సీతనే. ఇయో సీత పిలుస్తున్నారు. Daddy, she's beautiful. ఆడ పెద్ద అబ్బాయి సీతకి చాలా ఇష్టం. మీరు కాకపోతే అతనే చేసుకునేవాడు. మీరు ఓపెన్ కదా, అందుకే చాలా ఓపెన్ గా చెప్పేశా. డాడీ మేక్ ఇట్ ఫాస్ట్, షీస్ బ్యూటిఫుల్. అమ్మా తొందరగా ఏదో ఒకటి సెట్ చేసేయండి. మాకన్నీ ఓకే సార్, డబుల్ ఓకే. నిశ్చితార్థం లాంటి ఫార్మాలిటీస్ ఏమి ఎక్కర్లేదు. లోపల నుంచి రెండు కండువాలు తెప్పించండి, ఒకటి వాడికి గప్పండి, ఒకటి నాకు గప్పండి. వారం రోజుల్లో పెళ్లి అయిపోవాలి సార్. మీరు కూడా ఒక మాట తెలియండి. ఏంటది? హాయ్, ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు. ఇలా చూడండి, నాకు ఇలాంటివి ఏమి వద్దు. మీరు ముందు బయటకు వెళ్ళండి. నిన్న నీకేం చెప్పాను? నేను నిన్న నీకేం చెప్పాను? నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్పానా లేదా? నన్నెందుకు ప్రిపేర్ చేసావు? మెంటల్ గా నన్నెందుకు ప్రిపేర్ చేసావు? ఇప్పుడు నాకు కావాలి. ఎవరు చెప్పాడు నీకు ఒకసారి పడుకుంటే తప్పని? ఎవరు చెప్పాడు? హలో, నాకిప్పుడు కావాలి, నాకిప్పుడు కావాలి.
నువ్వందరిని వదిలేసి వెళ్ళిపోదావు అని అనుకున్నావు కదా. నాకు మొదటి నుంచి అన్నీ తెలుసు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అది కూడా తెలుసు. నాకే కాదు మా వైఫ్ కూడా తెలుసు అని నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలా తెలిసిపోతే అంతే. అసలు నేను ఏం తక్కువ చూశాను? అందరి మొగుళ్లాగా నా పిల్లలకి తలనొప్పులు అవి వస్తే అమృతాంజన అవి రాసి చిన్ను బుజ్జు కన్నా అయ్యే నీకు రావు కదా. నాకు జ్వరం వచ్చినా సరే నువ్వు అసలు నన్ను పట్టించుకోవద్దు. నన్న జీవితంలో సినిమా కూడా నువ్వు తీసుకెళ్ళద్దు. సీత రానే వచ్చాడు అమ్మా రామయ్య, వస్తు చేశాడు అమ్మా ఏదో మాయా. రానే వచ్చాడు అమ్మా రామయ్య, వస్తు చేశాడు అమ్మా ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Nalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.